హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ చూ. ఈరోజు మనం ఫోటోషాప్లో మనం కొన్ని టూల్స్ వరకు అయితే చెప్పుకున్నాము. మిగతా టూల్స్ అయితే ఉన్నాయి కదా, ఏవైతే మిగిలిపోయిన టూల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఈరోజు చెప్పుకుందాము. అలాగే ఒక టూల్ వచ్చేసేసి అన్ని టూల్స్ అయిపోయిన తర్వాత చెప్తానని చెప్పి చెప్పుకున్నాను, అది వచ్చేసేసి స్లైడ్స్ టూల్ అన్నమాట. దాని గురించి వివరంగా నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాము. నార్మల్గా స్లైస్ టూల్ అంటే చాలామంది వచ్చేసేసి స్లైసెస్ చేయడానికి మాత్రమే అని అనుకుంటారు, కానీ దాని ద్వారా చాలా ఉపయోగం అయితే ఉంది మనకి. అది ఎలా ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాము. ముందుగా అయితే ఏవైతే టూల్స్ మిగిలిపోయి ఉన్నాయో సో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఫోటోషాప్లోకి అయితే వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, ముందు మనం టెక్స్ట్ టూల్ వరకు అయితే చూసినాం అనమాట, మిగతా టూల్స్ అయితే ఒకసారి చూద్దాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి పాత్ సెలెక్షన్ టూల్, డైరెక్ట్ సెలెక్షన్ టూల్, ఇవి ఆల్రెడీ మనకి పెన్ టూల్లోనే ఉన్నాయన్నమాట. మరోసారి అయితే మనం చూద్దాము. చూడండి, ఇక్కడ వచ్చేసేసి మనం పెన్ టూల్తో ఈ విధంగా మనం ఒక బాక్స్ లాగా ఇలా తీసుకుందాం అనుకుంది. తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆబ్జెక్ట్లో కావచ్చు లేదా పాత్లో కావచ్చు, మనం తీసుకున్న పాత్లో మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు పాత్ సెలెక్షన్ అనేది తీసుకున్నాను చూడండి. ఓకేనా, ఈ పాత్ని మనం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పాత్ సెలెక్షన్ టూల్ తీసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసేసి డైరెక్ట్ సెలెక్షన్ టూల్, డైరెక్ట్ సెలెక్షన్ టూల్. ఇప్పుడు చూడండి, ఇందాక మనకి టోటల్ పాత్ మొత్తం సెలెక్ట్ అయ్యింది, ఇప్పుడు దీన్ని వచ్చేసేసి ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే మనం తీసుకున్న పాత్లో ఏవైతే అడ్జస్ట్ చేయాలి అనుకుంటున్నాము నోట్స్ని, ఆ నోట్స్ని సపరేట్గా సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అవి ఈ రెండు టూల్స్. ఓకే, పాత్ సెలెక్షన్ టూల్, అలాగే డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనమాట. ఇవి వాటికి షార్ట్ కట్కి వచ్చేసేసి ఏ, దీనికి వచ్చేసి షిఫ్ట్ ఏ, అంటే ఈ ఇందులో ఉంటే షిఫ్ట్ కొడితే ఇందులోకి వస్తుంది, లేదా అందులో ఉన్నప్పుడు షిఫ్ట్ కొడితే ఇందులోకి అయితే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇక్కడ చూడండి, రెక్టాంగిల్ టూల్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఇవి షేప్స్. ఓకే, ఈ షేప్స్ని మనకి అవసరం వచ్చినప్పుడు షేప్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో దానికోసం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేయగలనా, ఇక్కడ మనకి ఆప్షన్ బార్లో కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. చూడండి, ఈ రెక్టాంగిల్ టూల్ అని ఉంది కదా, జస్ట్ దాన్ని నేను సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది చూడండి ఒక బాక్స్ లాగా వచ్చింది, దాని తర్వాత ఈ కార్నర్స్ కూడా రౌండ్గా వచ్చినాయి, అవి ఎలా వచ్చినాయి అనేది ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ బార్ అయితే ఉంది కదా, ఆప్షన్ బార్లో ఇక్కడ చూడండి షేప్ అని ఉంది, పాత్ అని ఉంది, పిక్సెల్ అని ఉంది. ఓకే, జస్ట్ ఇది పాత్, ఇందాక మనం పెన్ టూల్తో ఎలా అయితే పాత్ తీసుకున్నామో పాత్ లాగా వస్తుంది. అదే షేప్ అన్నప్పుడు జస్ట్ ఒక షేప్ వచ్చి దాని లోపల కొంత ట్రాన్స్పరెంట్ పిక్సెల్స్ కావచ్చు, లేదా ఒక పేపర్ లాంటిది మీకు అక్కడ డిస్ప్లే అయితే చూపిస్తుంది. ఓకే, అలా కావాలి అనుకుంటే ఓకే, లేదు ఇక్కడ చూడండి ఫిల్ వచ్చేసేసి ఇది ఉంది కాబట్టి ఇది ఉంది, లేదు నాకు వేరే ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు ఓకే చూడండి ఇక్కడ ఫిల్ ఏమైంది, ప్యాటర్న్ వచ్చింది. అలా మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు, లేదు ఇక్కడ నాకు స్ట్రోక్ కూడా కావాలి అనుకున్నప్పుడు స్ట్రోక్ని కూడా పెట్టుకోవచ్చు. ఆ స్ట్రోక్ ఎంత సైజ్ కావాలి, 1 PT నా, 2 PT నా, 3 PT నా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆ స్ట్రోక్ లైన్డ్ కావాలా, డాటెడ్ కావాలా, లేకపోతే ఎలా కావాలి ఏంటి అనేది ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. మనం అంటే ఆల్రెడీ ఇక్కడ సెలెక్టెడ్ వచ్చేసేసి ఇది ఉంది, సో అందుకని మనకు అది చూపిస్తుంది, లేదా నార్మల్ లైన్ తీసుకున్నాను, లైన్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కూడా లైన్ ఫుల్ బ్లాక్ లైన్ అయితే మీకు కనబడుతుంది, ఇలాగ డాటెడ్ అయితే రాలేదు. ఓకే, అలాగే విడ్త్ హైట్ ఎంత ఉందనేది ఇక్కడ మీకు నార్మల్గా చూపించేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి న్యూ లేయరు, కంబైన్ షేప్స్, ఒక షేప్ని ఇంకో షేప్ని కంబైన్ చేసుకోవచ్చు ఇలా, అంటే ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఎలా అయితే చేసామో అలా చేసుకోవచ్చు. అలాగే సబ్ట్రాక్ట్ చూడండి, ఆల్రెడీ ఇలా సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇంటర్సెక్టారు, ఆ రెండిట్లో ఏదైతే ఉంటుందో వాటిని తీసుకుంటుంది అట్లా. తర్వాత ఎక్స్క్యూడ్, ఓవర్ ల్యాపింగ్,
మెర్జ్ షేప్ కాంపోనెంట్స్. ఓకే, అదేం చేస్తుంది, షేప్స్ నుంచి పాత్లోకి కన్వర్ట్ చేసేస్తుంది మెర్జ్ కాంపోనెంట్స్ అన్నప్పుడు. ఓకే, అలాగే ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట, ఒకటి కంటే ఎక్కువ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇవి అలైన్ అయినాయి అన్నమాట, అంటే అలైన్ చేసుకోవచ్చు ఒకదాంతో ఒకటి అలైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం క్యాన్వాస్ అని పెట్టుకున్నాం కాబట్టి ఈ మన షీట్ ఏదైతే మనం పేజ్ తీసుకున్నామో దానికి సంబంధించి అలైన్ అవుతుంది. ఓకే, లేదా ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ అయితే హైలైట్ అవుతాయి అనమాట, డిస్ట్రిబ్యూషన్ అలానే అవి డిస్ట్రిబ్యూట్ అనేవి. ఓకే, అలాగే బ్రింగ్ టు ఫ్రంట్ సెండ్ టు బ్యాక్ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ముందుకి వెనక్కి, ఒక పేజీ వెనక్కి ఒక పేజీ ముందుకి అలా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అదే అలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ పాత్ కలర్ ఏది కావాలి, థిక్నెస్ ఎంత ఉండాలి, ఓకే అలైన్ అడ్జస్ట్ కావాలా, ఇలా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ఒక పాత్ అయితే తీసుకున్నాము లేదా ఒక షేప్ అయితే తీసుకున్నాము, తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడికి వెళ్తే ఈ బటన్ ప్రెస్ చేసి అంటే మౌస్ పట్టుకొని మీరు డ్రాగ్ చేస్తే దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ కర్వ్ కనబడుతుంది కదా, కర్వ్ అనేది 30 పిక్సెల్స్ ఉంది, దాన్ని నేను 10 లేదా 50 చేస్తున్నాను, 50 చేసి ఓకే అన్నాను. ఇప్పుడు నేను తీసుకుంటే ఇక్కడ కన్నా కర్వ్ ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ చూడండి 50 ఉంది కాబట్టి కర్వ్ ఎక్కువ వస్తుంది, లేదా ఇప్పుడు చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది కదా, పక్క పక్కన ఉన్నాయి కాబట్టి దీనికి దీనికి డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఏది మీకు షేప్గా కావాలనుకుంటే షేప్గా తీసుకోవచ్చు, లేదా పాత్గా కావాలనుకుంటే పాత్గా తీసుకోవచ్చు. అది ఇప్పుడు వరకు మనం చూసింది ఓన్లీ రెక్టాంగిల్ టూల్ మాత్రమే, అందులో వచ్చేసి ఎలిప్స్ కావాలనుకుంటే ఎలిప్స్ వస్తుంది, ఎలిప్స్ వచ్చినప్పుడు దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అంటే ఇందాక బాక్స్ వచ్చినప్పుడు అయితే ఈ కార్నర్స్ అనేది రౌండెడ్ కార్నర్స్కి సంబంధించి ఆప్షన్స్ వచ్చినాయి, దీనికైతే రాదు అట్లా. అలాగే ట్రయాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, దీనికి కూడా రౌండెడ్ కార్నర్ అయితే వచ్చింది. అలాగే పాలిగన్ పాలిగన్ లాగా వస్తుంది. నెక్స్ట్ లైన్, జస్ట్ ఒక లైన్ లాగా కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు, ఓకే లైన్ లాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కస్టమ్ షేప్స్. ఈ కస్టమ్ షేప్స్ అన్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఇక్కడ చూడండి షేప్స్లో డిఫరెంట్ అయితే వచ్చినాయి అనమాట. ఇక్కడ మీకు చూడండి ఇక్కడ వైల్డ్ యానిమల్ అనైతే ఉంది, వైల్డ్ యానిమల్ కావాలి తీసుకున్నాం. నెక్స్ట్ ఇలా మనకి కావాల్సిన ఐటమ్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా అయితే మనం కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు షేప్స్లో. అలాగే ఇవి కాకుండా వైల్డ్ యానిమల్స్ అని కాకుండా ఇక్కడ చూడండి లీవ్స్, తర్వాత బోట్స్, ఫ్లవర్స్, ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇవే కాకుండా ఆన్లైన్లో అయితే దొరుకుతూ ఉంటాయి, సో మీరు వాటిని తీసుకోవచ్చు, తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఇన్కేస్ మీకు కావాలి అనుకుంటే. ఓకే, లేదా మీరే షేప్గా కూడా డిజైన్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్గా. చూడండి ఇప్పుడు ఇది బోట్ ఉంది, ఓకే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్ ఏదన్నా కావాలి అనుకుంటే ఫర్ సపోజ్ చూడండి ఇప్పుడు నాకు ఈ పెండూల్ తీసుకున్నాను,
ఓకే, ఇలా పాత్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత మీరు షేప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ కస్టమ్ షేప్ అనండి. ఇక్కడ షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన పేరు అయితే పెట్టుకోవచ్చు, జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత చూడండి, మళ్ళీ ఇక్కడ మనకి షేప్ కస్టమ్ షేప్ టూల్ తీసుకున్నాము, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ వచ్చేస్తుంది. దాన్ని తీసుకొని మనం అదే కదా తీసుకుంది, డ్రా చేసింది. ఇలాగా మనం కస్టమ్ షేప్స్ని కూడా డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది కస్టమ్ షేప్స్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ వన్ హ్యాండ్ టూల్. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు యాక్చువల్గా జూమ్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటి అంటే, జూమ్ చేసుకొని వర్క్ చేసేటప్పుడు మనం పక్కకి జరగాలి అనుకుంటే మన చేతిలో పెన్ టూల్ కానీ లేదా ఇంకా వేరే అదర్ ఏదైనా టూల్ ఉంటుంది. సో జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ అది సెలెక్ట్ అయిపోతుంది లేదా పాత్ అనేది అక్కడ క్లిక్ అవుతుంది. అలా కాకుండా ఉండాలి అనుకుంటే మీరు హ్యాండ్ టూల్ తీసుకోవాలి. హ్యాండ్ టూల్ అంటే యాక్చువల్గా మళ్ళీ ఆ టూల్ దగ్గరికి వెళ్ళి రావాలి కదా అనుకోవచ్చు. అలా కాకుండా షార్ట్ కట్ కీ వచ్చేసి స్పేస్ అనమాట, స్పేస్ బార్ పట్టుకుంటే మీరు హ్యాండ్ టూల్లోకి వస్తారు. హ్యాండ్ టూల్ నుంచి దీన్ని అటు ఇటు జరుపుకొని, దీన్ని చూడండి ఇటు కావాలంటే ఇటు కావాలంటే ఇటు జరుపుకొని మీరు మళ్ళీ పెన్ టూల్తో అయితే వర్క్ చేసుకోవచ్చు, స్పేస్ వదిలేసి, స్పేస్ బార్ వదిలేసేసి. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ రొటేట్ టూల్. ఇందాక మనం యాక్చువల్గా వర్క్ చేస్తుంటే ప్రతిదీ రివర్స్లో వచ్చింది. ఎందుకు వచ్చింది? రొటేషన్ చేసి పెట్టున్నాం కాబట్టి, రొటేషన్ చేసి పెట్టున్నాం కాబట్టి ప్రతిదీ రివర్స్లో వచ్చింది. చూడండి ఇందాక నేను షేప్ తీసుకున్నప్పుడు కూడా ఇది ఫ్లవరు ఇలా తీసుకున్నాను, ఏం జరిగింది? రివర్స్లో వస్తుంది. సో ఎందుకు వచ్చింది అంటే ఇలా మనం రివర్స్లో పెట్టున్నాం కాబట్టి అలా వచ్చిందనమాట. ఓకే, అది ఇప్పుడు మళ్ళీ దాన్ని నార్మల్ చేయాలి అంటే ఆర్ టూల్ తీసుకొని సేమ్ పొజిషన్ పెట్టే తీసుకొని ఓకే అన్నది. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా అయితే వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ అది రొటేషన్ టూల్ అనమాట. అలాగే జూమ్ టూల్. ఓకే, మనం యాక్చువల్గా జూమ్లో ఉన్నప్పుడు ఏ మిగతా టూల్స్లో వర్క్ చేసేటప్పుడు జూమ్ అవుట్ చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ జూమ్ టూల్ దాకా వెళ్తే ఆ టూల్ ఉన్న టూల్ పోతుంది. అలా కాకుండా కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్, కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ అయితే మీరు క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే అవుతాయి. కంట్రోల్ జీరో ప్రెస్ చేస్తే యాక్చువల్ సైజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇవి టూల్స్కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఎడిట్ టూల్స్ అని కనబడుతుంది. చూడండి ఇక్కడ డాట్ ఎడ్ చేసి ఎడిట్ టూల్స్ అంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఏవైతే టూల్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, లేదా ఇంకా వేరే టూల్స్ అదర్ టూల్స్ ఏమైనా ఉంటే కూడా ఫోటోషాప్కి సంబంధించి వాటిని మనం తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ప్రీసెట్స్గా. ఓకేనా, అలాగే ఇక్కడ చూడండి వీటిని ఇవి డీఫాల్ట్ కలర్స్ అంటాం అనమాట. డీఫాల్ట్ కలర్స్ అంటే సపోజ్ ఇందాక నేను ఇక్కడ చూడండి ఈ కలర్ ఉందనుకుందాము, కింద వేరే వైట్ కలర్ ఉంది, నేను డీ ప్రెస్ చేశాను అనుకోండి, అక్కడ చూడండి బ్లాక్ అండ్ వైట్ వచ్చేసింది. అంటే బ్లాక్ అండ్ వైట్ అనేది డీఫాల్ట్గా ఉండే కలర్స్ అనమాట అండి అందులో. సో అందుకని డీ ప్రెస్ చేయగానే డీఫాల్ట్ కలర్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా, ఈ స్విచ్ వచ్చేసేసి కిందది పైకి పైది కిందకి చేంజ్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ వేరే కలర్ తీసుకున్నాను. చూడండి కిందది పైకి పైకి కిందకి, అంటే ఇక్కడ పైన ఉన్నది ఫోర్గ్రౌండ్ కలర్, కింద ఉన్నది బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఈ కలర్ ఫిల్స్ చేసుకోవడానికి కంట్రోల్ ప్లస్ సారీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అన్నమాట. కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే మీకు వెనకున్న కలర్ అంటే బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది కాబట్టి ఆ కలర్ వస్తుంది. అలాగే ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఫ్రంట్లో రెడ్ ఉంది కాబట్టి రెడ్ వస్తుంది. ఒకసారి దాన్ని ప్రెస్ చేసి చూద్దాము. చూడండి కలర్ ఏదొచ్చింది నాకు అక్కడ రెడ్ వచ్చింది, అదే నేను కంట్రోల్ పట్టుకుని బ్యాక్ స్పేస్ కొడితే ఏమవుతుంది వైట్ వస్తుంది. ఓకేనా, అలాగే ఇది చూడండి, ఇది వచ్చేసేసి
ఎడిట్ ఇన్ క్విక్ మాస్క్ మోడ్. ఓకే, క్యూ ప్రెస్ చేస్తే క్విక్ మాస్క్ మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి మీరు, మీకు ఏమైంది ఇక్కడ లేయర్ మొత్తం ఒక రెడ్ కలర్లో లాగా కనబడుతుంది. ఓకే, ఇది మీకు ఎడిట్ చేసేటప్పుడు, ఒక ఇమేజ్ని ఎడిట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, చేంజ్ స్క్రీన్ మోడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వెళ్ళిపోయినాయి చూడండి, వెళ్ళిపోయి స్క్రీన్ మోడ్ అనేది చేంజ్ అయింది. దానికి షార్ట్ కట్ కీ వచ్చేసి ఎఫ్. ఇప్పుడు చూడండి, దీన్ని ఎక్స్పర్ట్ మోడ్ అంటారు అనమాట, యాక్చువల్గా అయితే ఎక్స్పర్ట్ మోడ్ అంటారు. మీకు ఏ టూల్స్ కనపడవు, అలాగే ఏ ఆప్షన్స్ కూడా కనపడవు. ఫర్ సపోజ్ ఒక ఇప్పుడు ఇలా ఉంది, నాకు ఫెదర్ కావాలి. ఫెదర్ కావాలి అంటే నాకు ఏం చేయాలి, యాక్చువల్గా ఆ మెనూలోకి వెళ్ళాలి, దాని నుంచి తీసుకోవాలి. అదే షార్ట్ కట్స్ తెలిస్తే షిఫ్ట్ F6 ఇప్పుడు వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఫెదర్ అప్లై చేసుకుంటాము. ఓకే అని, ఓకే ఫెదర్ అయితే అప్లై అవుతుంది. అలాగే నాకు టూల్స్ కావాలి. టూల్స్ అంటే తెలుసు కదా, యాక్చువల్గా షార్ట్ కట్కి ఎం ప్రెస్ చేసామనుకోండి ఏ టూల్ వస్తుంది, సెలక్షన్ టూల్ అయితే వచ్చేస్తుంది. రెక్టాంగులర్ మార్కెట్ టూల్ ఉంది. ఇప్పుడు నాకు రెక్టాంగులర్ మార్కెట్ టూల్ నుంచి షిఫ్ట్ ఎం అన్నాను. షిఫ్ట్ ఎం అన్న తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది, సర్కిల్ అయితే వస్తుంది, సారీ ఎలిప్స్ అయితే వస్తుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్స్పర్ట్ మోడ్ అంటే కొంచెం బాగా ఫోటోషాప్ వచ్చిన తర్వాత మనకి ఏ టూల్ ఎక్కడ ఉందనేది తెలుస్తుంది, ఏ టూల్కి షార్ట్ కట్కి ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి వాటితో మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి. సో అలాంటప్పుడు ఈ ఏ ఆప్షన్స్ మనకి కనపడకుండా ఈ ఎక్స్పర్ట్ మోడ్లో వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఓకే, అలాగే మీరు ఎస్కేప్ కొట్టినా పోతుంది, ఎఫ్ కొట్టినా పోతుంది. ఓకే, ఇప్పుడు ఈ టూల్స్ కాకుండా మనకి ఇక్కడ కింద ఫోటోషాప్ 7, 8 తర్వాత 6.5, 6 ఈ వర్షన్స్లో వచ్చేసి ఇమేజ్ రెడీ అని ఒక చిన్న బటన్ ఉంటుందన్నమాట. ఓకే, ఆ ఇమేజ్ రెడీ ఏంటి అంటే ఫోటోషాప్లోనే మీరు యానిమేషన్స్ చేసుకోవచ్చు, చిన్న చిన్నవి, మరీ పెద్ద పెద్ద అని కాకుండా స్లైడ్ షో లాంటివి, అలాంటివి అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఒక హ్యాండ్ని నెంబర్ ఆఫ్ లేయర్స్గా క్రియేట్ చేసుకొని నెంబర్ ఆఫ్ లేయర్స్ ఇలా మూవ్ అవుతున్నట్టు పెట్టుకోవచ్చు. సో అది దాన్ని కూడా గిఫ్ యానిమేషన్ అనే అంటారు కదా, యాక్చువల్గా మనకి స్లైడ్ షో అని కాకుండా. స్లైడ్ షో ఏంటి అంటే ఒక ఫ్రేమ్ తర్వాత ఒక ఫ్రేమ్ వస్తుంది కాబట్టి అదేంటి, స్లైడ్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇది కూడా స్లైడ్స్ లాగే వస్తుంది, కాకపోతే కొంచెం యానిమేట్ చేసినట్టు చేసుకోవచ్చు అనమాట. సో అది ఉండేది, ఇప్పుడు ఇందులో అయితే లేదు ఇక్కడ. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది టూల్స్కి సంబంధించిన క్లాసు. టోటల్ టూల్స్కి సంబంధించి ఏవైతే మనం టూల్స్ చెప్పుకున్నామో 4-5 క్లాసెస్, వాటన్నింటినీ కలిపి కూడా ఒక ఫుల్ వీడియోగా పెడతాను. అది కావాలి అనుకుంటే మీరు విడిగా అయినా చూడొచ్చు, లేదా ఒకేసారి చూడాలి అనుకున్నా కూడా టూల్స్ మొత్తం కలిపి కూడా ఒకేసారి అయితే చూసుకోవచ్చు. సో ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో అయితే మాత్రం మీకు తప్పకుండా స్లైస్ టూల్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, స్లైస్ టూల్ అనేది చాలామందికి తెలియదు అనమాట, అది అసలు ఎందుకు వాడతాం అనేది. జస్ట్ అది స్లైస్ అంటే, యాక్చువల్గా స్లైస్ అంటే పీసెస్ అనుకుంటారు. ఓకే, ఆ పీసెస్ చేసిన తర్వాత దాన్ని ఎలా వాడాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు పూర్తిగా వివరించి చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మరి మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.